చిత్రని నన్ను అడిగాను అంటే పెద్దలలో ఒకడు ఏమండి చూడండి ఇరువు నలుగురు పెద్దలు ఉన్నారు పరలోక మందు ఎంతమంది ఈ ఇరువురు నలుగురు పెద్దలు కూడాను ఏంటి నిజంగా మరి ఆ దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క చిత్తానుసారంగా ఏమండి ఏర్పరచబడిన వారు ఈ ఇరువుది నలుగురు పెద్దలలో ఒక ఆయన ఏంటి యోహాన్ భక్తుని అడుగుతా ఉన్నాడు ఏమనంటే అయ్యా ఇదిగో పరలోకములో అంటే ఈ పెద్దలు ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు ఇదిగో ఈ పరలోకములో తెల్లని వస్త్రములు ధరించుకున్న మీరెవరో నీకు తెలుసు అని అడిగినప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు నాకు నాకు తెలియదు ప్రియా సౌదరి సోదరులరా అది నాకు తెలియదు అది అయ్యా నీకే అనగా అతడు ఏంటి ఇలాగూ నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి ఆమెన్ ఎక్కడికి వచ్చారంట వీళ్ళు ఎక్కడి నుండి ఎక్కడ పడ్డారు మహాశ్రమలో చాలామందికి వాక్యం అర్థం కాదండి ఏంటంటే యేసు ప్రభు నమ్ముకోగానే పరిస్థితులన్నీ కూడాను ఎంతో చక్కగా బాగుంటుంది అనుకుంటారు అంటే యేసుప్రభుని నమ్ముకోగానే పూలబాటు అనుకుంటారు చాలామంది యేసు నమ్ముకోగానే ఏం పర్వాలేదు ఏంటి ఏ విధమైన నిందలు ఉండవు అవమానాలు ఉండవు ఏసు నమ్ముకోగానే బాగా సంపాదిస్తావు సంపాదించవచ్చు అంటే యేసు నమ్ముకుంటే బాగా సంపాదన కలిగి ఉన్నవాడు యేసు నమ్ముకున్నట్ట అంటే బాగా రెండు మూడు బిల్డింగ్లు కట్టించాడు అండి రెండు మూడు అంతస్తులు ఏంటి రెండు మూడు అంతస్తులు బిల్డింగ్ కట్టించాడు కాబట్టి ఏంటి ఇతను యేసు ప్రభు నమ్ముకున్నందుకు రెండు మూడు అంతస్తులు బిల్డింగ్ కట్టించాడు కాబట్టి ఇతను ఇతనితో దేవుడు ఉన్నట్ల లేకపోతే లేనట్ట చాలామంది అనుకుంటారు ఇలాగనే ఆలోచన చేస్తూ ఉంటారు ఒక దైవజనుడు కటికమైన పేదరికం అనుభవిస్తున్నాడు మరొక దైవజనుడు ఏంటి ఇదిగో ఒక మరి మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఒక విశ్వాసి కఠినమైన పేదరికంలో ఉంది మరొక విశ్వాసి చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది అయితే ఉన్నతమైన స్థితిలో ఉన్న ఈ విశ్వాసి దేవునితో ఉన్నట్టు లేకపోతే దేవుడు ఆమెతో ఉన్నట్ల ఆయనతో ఉన్నట్ల ప్రియ సోదరి సహోదరులారా చూడండి మనకేదో మనం కలిగి ఉన్నాం బాగున్నాం కాబట్టి యేసు ప్రభు నమ్ముకోగానే ఏంటి బాగుంటది అనే ఆలోచన మాత్రం రాకూడదు ఎవరికి ఏసుక్రీస్తు ప్రభు నమ్మినా నమ్మకపోయినా పేదవారు ఉన్నారు ధనికులు కూడా ఉన్నారు కఠినమైన హీనమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు యేసుప్రభు నమ్మినా కఠిన కఠినమైన పేదరికాన్ని అనుభవిస్తూ దేవునికి నమ్మకస్తులుగా జీవించేవారు ఉన్నారు అల్లెలు ఏంటి అయితే ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు మాటలు వినిచ్చున వారులారా చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పెద్దలలో ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే ఇదిగో తెల్ల వస్త్రములు ధరించుకొని ఉన్న మీరెవరో నీకు తెలుస్తా అని అడిగితే ఇక్కడ ఓహన్ భక్తుడు అంటున్నాడు అయ్యా ఇగో నీకే తెలియను అనగా మరి అప్పుడు ఆయన చెబుతా ఉన్నాడు ఇదిగో వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు అంతేకాదు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని ఏమండి అంటే ఇప్పుడు వీరు యొక్క ప్రాచీన స్వభావము ఈ ప్రాచీన స్వభావం అంతా కూడాను విడిచిపెట్టేశారు గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు రక్తములో వీరు ప్రాచీన స్వభావము కడగబడింది ఆమెన్ యేసుక్రీస్తు రక్తములో వీరు పరిశుద్ధపరచబడ్డారు యేసుక్రీస్తు రక్తములో వీరు శుద్ధీకరించబడి ఈ భూమి మీద మహాశ్రమలు అనుభవించారంట ఆ మహాశ్రమలు అనుభవించిన వారు ఇప్పుడు ఎక్కడున్నారంటే ఎక్కడున్నారంట ఏమా ఎక్కడున్నారు వాళ్ళు పరలోకములో ఉన్నారు సహోదరి సహోదరుడా నీవు పరలోకమునకు చేర్చబడాలి అని అంటే ఈ భూమి మీద నీవు ఖచ్చితంగా మారు మనసు పొందాలి మారు మనసు పొందిన నీ పేరు జీవగ్రంథం మందు ఉండాలి ఏమండి జీవగ్రంథమందు నీ పేరు నమోదు చేయబడితేనే నీవు బాప్తి అర్హుడు పోయి అల్లెలుయ్యా పాస్టర్ గారి డైరీలో రాసుకున్నంత మాత్రాన్ని నీకు బాత్ తీసివిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళవు నేను ఎంతమందికి బాధ తీసి ఇచ్చేసాను అంతమందికి బాధ తీసి ఇచ్చాను ఏంటి అని నా డైరీలో నేను రాసేసుకుంటే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు గుర్తుగా నేను రాసుకోవచ్చు ఏంటి కానీ ప్రియా సౌదరి సోదరులరా మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మీ పేరు ఎక్కడ నమోదు చేయబడాలి లే మీరు పరలోక రాజ్యమునకు చేరాలి అంటే ఎందుకంటే ఈ అంచు దినాల్లో ఇది నీకు అవసరం ప్రార్థనకు వచ్చినంత మాత్రాన బాక్ తీసుకున్నంత మాత్రాన ఏంటి దేవునికి ఏదో కానుకలు అర్పించినంత మాత్రానా లేకపోతే ఇంకా ఇదిగో నేను డంభాసారంగా ఆ ప్రకటనలు ఈ ప్రకటనలు చేయించుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి లేదు అర్హత లేదు కాబట్టి పరలోక రాజ్యానికి నేను

త్రయం పరలోకమేనా అంతఃపురం చేరాల మేనా తాపత్రుదేవరా కనికరించవా స్తోత్రం స్తోత్రుదేవరా కనికరించవా చూపవా పరలోకమేనా అంతపురం చేరాలనేనా తాపత్రయం పరలోకమేనా అంతపురం అందరు పైకి లేచి పడతాం మళ్ళీ పాడతాం పరలోకమేనా అంతఃపురం చేరాళన తాపత్రం యేసువరా కనికరించవా దారిచుపవాదేవరా కనికరించారీచుపవా పరలోకమేనా అంతపురం చేరాలనే మళ్ళీ పాడదాం పరలు అందరు గట్టిగా మళ్ళీ పాడదాం పరలోకమేనా అంతపురం చేరాలనే Yes, Devara Kanikarinchava, Darichupava. chupava. Devara, Stotram, Stotram, Kanikarinchava. yes, Darichupava. am, darit chupava. Paranoca mena,

మజిలీలు దాటే మనో బలం నీ మహిమ చూసి మధురక్షణం క్షణం మజిలీలు దాటె మనో నీ మహిమ చూ మధురక్షణం వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు వీక్షించు కన్నులు విశ్వాస జీవితం వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు మళ్ళీ పడదాం వీక్షించు కన్నులు అందరూ కలిసి అందరూ కలిసిదే పదం

ఏ ఏ స్థితిలో ఆ విశ్వాసం నావ బట్టలైపోయిందో ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడు ఏసుక్రీస్తు ప్రభు రాబోతు ఉన్నాడు సయ్యా మీ గ్రూపు నాకు కావాలయ

దేని మీద ఉన్నాయో నీ ఆలోచన దేని మీద ఉందో నీ విశ్వాస జీవితం దేన్ని బట్టి బ్రద్దలైపోయిందో ప్రభు క్షమించు కట్టయ్యా మీ రాజ్య వారసుడిగా నన్ను సిద్ధపరచయ్య అని అందరూ ప్రార్థన చేసుకుందాం సిద్ధపాటు 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 అను సిద్ధపర్చయ్యా ఏ సై అనని సిద్ధపరచయ్యానను సిద్ధపరచయ్యా ఏ సై అనలు సిద్ధపచ్చాయా అందరం కూడాను ఏ నన్ను అనని సిద్ధపచ్చయ్యా ఏ సై అనని ప్రభు మీ రాజ్య నన్ను సిద్ధపరచయ్యా మీ రాజ్య నన్ను సిద్ధపరచాయ్యా మా ప్రభు నా విశ్వాస జీవితం ప్రధలైపోయిందయ్యా దాన్ని సరిచే నాయనా మరలా ప్రభా నేను విశ్వాసం అందు నిలకడగా నిలబడాలి ప్రభా ఓ మీ ప్రభావం పంపించి అని ప్రార్థన చేసుకుందాం అందరం కూడాను ఎందుకంటే ఈ పాత భూమి పాత ఆకాశం గతించిపోతూ ఉంది గతించిపోయే సమయానికి ఈ భూమి మీద ఇదిగో నువ్వు మారు మనసు పొందవలసిన అవసరం ఎక్కువ ఉంది నువ్వు మారు మనసు పొందవలసిన అవసరం నీకుంది మారు మనసు పొందిన నీవు ఏ స్థితిలో పడిపోయావో మరలా నీ జీవితాన్ని సరిచేసుకో మరలా నీ జీవితాన్ని సరిచేసుకో మరలా నీవు కట్టబడాలి దేవుని చిత్తమును నెరవేర్చడానికి కట్టబడాలి అయ్యో మారు మనసు పొంది అని అనుకుంటున్నావేమో జీవగ్రంథంలో పేరుందో లేదో పరిశీలనగా నీవు పరీక్షించుకోవాలి ఇది లేకుండా ఈ అనుభవం లేకుండా ఈ భూమి మీద నీ ఆత్మీయ అభివృద్ధి లేకుండా ఈ భూమి మీద దేవుని రాజ్యం కొరకైనా సిద్ధపాటు లేకుండా నువ్వు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించలేవు పరలోకమేన అంత పూరం చేరాలనే తాపత్రయం అంద్ర పడదాం ఏ స ఏ సహ్యా అంద్ర పడదాం పరలోకమేనా అంతఃపురం తాపత్రయ సుదేవరాయ సయ కనికరించ

దేవునికి స్తోత్రము కలుగునగాక కూర్చున్న ప్రియ సహోదరి సహోదరులరా దేవుని యొక్క మాటలు వినుచున్న వాళ్ళరా దేవుని యొక్క రాజ్యమును నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే ఖచ్చితంగా నీ పేరు జీవ గ్రంథం రాయబడాలి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం రాయబడిన పేరు తుడిచివేయకుండా ఏంటి జీవగ్రంథ మందు రాయబడిన నీ పేరు జీవగ్రంథ మందు రాయబడిన నీ పేరు తుడిచి పెట్టబడకుండా జాగ్రత్తగా ఇందుకో నీ విశ్వాస జీవితం కట్టబడాలి ప్రియా సహోదరి సహోదరులరా దేవుని యొక్క మాటలు వినుచున్న వాళ్ళరా ఎందుకు తుడిచి తుడిచిపెట్టబడుతుందో కూడాను మనం ఏంటి పరిశీలనగా పరీక్ష పరీక్షించుకోవాలి ఇదిగో ఒకవేళ అలాగ నీవు పరీక్షించుకోకపోతే ఒకవేళ నువ్వు అలాగ పరీక్షించుకోకపోతే ప్రియా సహోదరి దేవుని యొక్క మాటలు వినుచున్న సహోదరుడా ఇదిగో నష్టపోయేది నీవే నష్టపోయేది నీవే కాబట్టి నీవు నష్టపోకుండాట్లుగా దేవుడు ఇదిగో మనల్ని ప్రేమించి ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన తన మహాకృపను బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున ఆయన మనల్ని ఎండి హెచ్చరిక చేస్తా ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా ప్రియా సహోదరి సహోదరుడా కాబట్టి అందుకనే ఏంటి మనం వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుసుకునే వారిగా ఉండాలి ఇప్పుడు ఏ స్వభావాన్ని విడిచిపెట్టాలి అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి కాబట్టి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకోవాలి కాబట్టి నవీన స్వభావాన్ని ధరించుకుంటేనే ఏమండి ఇదిగో నువ్వు దేవుని రాజ్యాన్ని కనుక ఏసుక్రీస్తు ప్రభు ధరించుకుంటేనే ఏసు ప్రభు లేకుండా ఒకవేళ ఏంటి నీవి భూమి మీద ఏం పర్వాలేదులే అనుకున్నట్లయితే అదంతా అవివేకం చాలాసార్లు చాలామంది అనుకుంటారు అయ్యా ఇదిగో మా భక్తిని గురించి మాకు తెలుసు లేకపోతే ఇదిగో మా యొక్క విశ్వాసమును గురించి మాకు తెలుసు లేకపోతే ఇదిగో మేము చేసే ప్రతి పనిని గురించి కూడా మాకు తెలుసు కాబట్టి ఒకవేళ దేవుడు మమ్మల్ని పిలిస్తే ఇదిగో మేము ఖచ్చితంగా ఎక్కడుంటాము అని అంటే ఏంటి ఇదిగో దేవుని రాజ్యంలోనే ఉంటాం ఎక్కడుంటారంట దేవుని రాజ్యంలోనే కాబట్టి దేవుని రాజ్యంలో ఎలాగుంటావు నీవు కాబట్టి దేవుని రాజ్యంలో ఎలా ఉండగలుగుతావు అని అంటే ప్రియ సౌదరి సోదరులరా ఇదిగో ఎవరు పడితే వారు దేవుని రాజ్యానికి వెళ్ళరు వెళ్ళే వారి యొక్క పేర్లు కూడాను పరలోక మందు నమోదు చేయబడాలి జీవ మందు కాబట్టి ఆత్మ పరిశీలన అవసరం మరి మీరు పోయిన వారం జీవగ్రంథాన్ని కూర్చి జీవగ్రంథంలో మీ పేరుందా లేదా ఉంటేనే మరి దేవుని రాజ్యానికి అర్హులు అనే విషయాన్ని నేను మీకు చెప్పినప్పుడు ఏంటి మరి ఉందో లేదో పరిశీలన చేసుకున్నారో చేసుకోలేదు నాకైతే తెలియదు నేను అడిగినప్పుడు ఎవరు కూడా సమాధానం లేదు ఎవరికి కూడా సమాధానం లేదు మరి ప్రభు వస్తాడు ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఎత్తబడతావా ఎవరు పడితే వారు కూడా ఎత్తబడినే ఎత్తబడ ఎవరు పేరైతే జీవగ్రంథం అందు ఉంటుందో అదిగో వారు మాత్రమే నుండి ఎత్తబడే గుంపులో ఉంటారు దేవునికి స్తోత్రం హల్లెలుయ్యా హల్లెలుయ్యా దేవునికి స్తోత్రంలో కలుగును గాక మంచిది ప్రియా సోదరి సోదరులారా చివరిగా నేను ఒక మాటని చెప్పి ముగిస్తాను చూడండి ఎపిస్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినా మనం చదువుకుందాం నాలుగో అధ్యాయం ఇరవై నాలుగోవా వచ్చిన యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా ఏంటి దేవుని పోలికగా సృజింపబడిన దేవుని పోలికగా ఎవరు ఏమిటి సృజింపబడ్డారు ఎవరు ఈ భూమి మీదకి వచ్చింది దేవుడు తన పోలికలో ఉన్న ఇదిగో ఆ వారిని ఈ భూమి మీదకి ఎవరిని పంపాడు అని అంటే మనం గ్రంథమైన బైబిల్లో స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం ఆయన ఎవరో కాదండి యోహన్స్ వార్త మూడవ అధ్యాయము పదహారు వచ్చినని మనం చూస్తే అక్కడ రాయబడుతున్న సత్యాన్ని మనం గమనిద్దాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ఆయన పోలికగా వచ్చిన ఏంటి ఇదిగో యేసు క్రీస్తు ప్రభుని ధరించుకోవాలంట హల్లెలూయా హల్లెలూయా అర్థమవుతుందా ఈ ఏమిటి ఇదిగో మరి ఈ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి ఈ నవీన స్వభావమును అనగా దేవుడు మనకు అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభును ధరించుకోవాలి యేసు ప్రభును ధరించుకుంటే యేసు ప్రభు ఏంటి యేసు ప్రభుని ఎవరు ధరించుకుంటారు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిలోనికి వస్తారంటే ఏంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్పష్టంగా మనం చూస్తామన్నా ఇప్పుడు ఇప్పటి వరకు మనం అదే వింటామన్నా ఆనాడు చాలా మంది వచ్చేసి బాప్తి తీసుకోండి అంటే ఈ బాప్తి తీసుకుంటున్న వారిని ఇదిగో ప్రియ సోదరి సోదరులరా యోహాన్ భక్తుడు ఒక మాట అంటూ ఉన్నాడు కొందరితో అంటూ ఉన్నాడు రాబోవు ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో మొట్టమొదటిగా మారు మనసుకు తగిన ఫలములను మీరు మీలో కనపడాలి అంటే మీరు వెళ్ళి నవీన స్వభావాన్ని ధరించుకోండి అనగా యేసుక్రీస్తు ప్రభుని ధరించుకోవాలి ఆయన ధరించుకోకుండా మీరు బాప్తిష్టిని తీసుకుంటే ఇదిగో ఉగ్రత అనేది ఒకటి ఉంది దాని నుండి మీరు తప్పించుకోలేరు మేము బాప్తిష్టాలు తీసుకున్నాం దేవుని బెడ్లం అయిపోయాం ఏం పర్వాలేదు అని అనుకుంటున్నామేమో లేదు లేదు బాధ్యశం అనేది ఈ భూమి మీద ఏంటి నీ శరీరమందును చేసిన ప్రతి పాపమునకు సమాధి లాంటిది అలే ఎలాంటిదంట సమాధి లాంటిది భూస్థాపన చేసేసేవంటే ఇలా ముంచి నిన్ను ఇలా లేపేటప్పుడు ఇలా ముంచుతున్నప్పుడు ఏమవుతుందంటే ఏండి నీ పాపం అంటే పాప జీవితం సమాధి చేయబడింది అని యస్సు క్రీస్తు ప్రభు నువ్వు ధరించుకున్నావని ఏంటి ఒక గుర్తింపు బాప్తిస్ అనేది ఈ ప్రాచీన స్వభావము అండి ఈ బాక్తిస్యం ద్వారా ఈ ప్రాచీన స్వభావము ఈ బాక్తిస్యం ద్వారా ప్రియ సౌదరి సోదరులరా ఇదిగో క్షమించబడదు కానీ లేకపోతే ఏంటి అది పరిశుద్ధపరచబడదు కానీ ఏసుక్రీస్తు రక్తములో నువ్వు కడగబెడితేనే నీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టినట్లు అది కడగబడినట్లు అది లేకుండా నీవు ఒకవేళ ఏంటి దేవుని రాజ్యమును సంపాదించుకోవాలంటే అదెంత కూడాను ఏంటి మాయా కల్పన అంతే కాబట్టి ఈ రోజు నుండి నీ ఒకటే పరిశీలన చేసుకోవాలి ఏసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు వస్తున్నాడో ఎవరికి తెలియదు కాబట్టి ఆయన వచ్చే సమయానికి ఇంకా మారు మనసు పొందలేదేమో ఆ నవీన పురుషుడు అనగా ఏసుక్రీస్తు ప్రభుని నువ్వు ధరించుకోలేదేమో నువ్వు ధరించుకో ఒకవేళ ఏసుక్రీస్తు ప్రభుని నేను ధరించుకున్నాను అని బాప్తిష్టం ద్వారా నువ్వు అనుకుంటున్నావేమో నీవు ధరించుకున్నావో లేదో తెలుసుకోవడానికి జీవగ్రంథమందు నీ పేరు ఉందో లేదో పరిశీలన చేసుకో ప్రియ సోదరీ సోదరుడా జీవ మందు నీ పేరు కనబడకపోతే నీవి లోకంలో చేసిన భక్తి భక్తితో కూడిన ప్రార్థనలు ఏండి ఏదైనా సరే వ్యర్థమైపోతాయి అంతే అవి వ్యర్థం కాకుండా ఏండి వాటిని దేవుడు నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా చెయ్యాలంటే ఖచ్చితంగా నీ పేరు ఇప్పుడు ఎక్కడ ఉండాలి అది చూసుకోవాలి ప్రార్థన చేసుకునే దానికోసం ప్రవ్వ ఒకవేళ లేదనుకో ఈ రోజైనా నా పేరు అందు నీవు రాయి అమేన్ అలలుయ్యా ఎందుకంటే అది లేకపోతే కనక దేవుని యొక్క రాజ్యములకు నువ్వెంత మాత్రం కూడాను ఏండి ఏంటి అర్హత కలిగిన వాడివి అర్హత కలిగిన దానివి కాదు నీ ఆత్మీయ అభివృద్ధి చెందాలి అలాగే నీ భూమి మీద నీవు ప్రశాంతమైన జీవితాన్ని శ్రమలున్నా బాధలున్నా నిందలున్నా ఇబ్బందులున్నా ఎన్ని రకాల ఏంటి పరిస్థితులు నీకు ఎదురైనా సరే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన ఏంటి బాగా బిల్డింగులు కట్టేస్తాం లేకపోతే వ్యాపారాలు బాగుంటాయి పనులు బాగుంటాయి సంపాదన బాగుంటుంది లేకపోతే అన్నీ కూడా బాగుంటాయి అనుకునేది ఒట్టి భ్రమ యేసు ప్రభు నమ్ముకున్న ఏమండి నీకు ఇవన్నీ కూడాను నువ్వు కలిగి ఉంటావు అనేది ఏంటి కాదు యేసు ప్రభుని వీటి కోసం నువ్వు కలిగి ఉండకూడదు వీటి కోసం యేసు ప్రభుని నమ్ముకోకూడదు ఇగో ఈ ఇంటిని ఎన్ని ఉన్నాయి కాబట్టి యేసు ప్రభులు ఇదిగో తను బాగున్నాడు అనుకోవటం కూడాను అది తప్పు ఒక్కోసారి కొంతమంది ఇలాగనే అంటాం వాళ్ళని చూడండి వీళ్ళని చూడండి ఆ పాస్టర్ గారిని చూడండి ఈ పాస్టర్ గారిని చూడండి రండి ఏ పాస్టర్ గారిని చూడవసరం లేదండి వాక్యం తెలిస్తే మనం అనుకోవాలి ఇలాంటివన్నీ వాక్యం తెలియలేదనుకోండి ఒకవేళ అయ్యా ఏంటి అయ్యా అని అడగాలి కాబట్టి రోజున విమానాల్లో తిరుగు ఓ పాస్టర్ గారు విమానాల్లో తిరుగుతున్నాడు ఓ పాస్టర్ గారు హెలికాప్టర్లో తిరుగుతున్నాడు ఓ పాస్టర్ గారు ఏంటి మంచి మంచి కారులో తిరుగుతున్నాడు ఒక పాస్టర్ గారు మంచి మంచి బైక్ల మీద తిరుగుతున్నాడు ఒక్కొక్క పాస్టర్ గారు ఏండి సైకిల్ మీద తిరుగుతాడు ఒక్కొక్క పాస్టర్ గారు నడుస్తూ వెళ్తాడు కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్న పాస్టర్ గారిని ప్రభువుని ఏర్పాటు చేసుకోలేదు ఏండి ఇగో లేకపోతే తన జీవితం బాగోలేదు అంటానికి తప్పు అలా మనం అనుకోకూడదు లేదా నడుచుకుంటూ వెళ్తున్న విశ్వాసి ఇదిగో ఏమో సరిగ్గా లేదు కాబట్టి ఇదిగో ఇన్ని బా కనీసం చైకులు కూడా లేదు ఈయనకి కనీసం వీళ్ళకి ఇల్లు కూడా లేదు అంటే వీళ్ళు యేసు ప్రభువులు లేరు అని అనుకోకూడదు ప్రియ సహోదరి సహోదరుడా నీకు ఉన్నా లేకపోయినా ఏసు ప్రభును ధరించుకున్నా కాబట్టి యేసు సుప్రభుని ధరించుకున్నావు కాబట్టి ఈ భూమి మీద అందుకనే పౌలు గారు అసలు భక్తులు చూడండి మీరు ప్రవక్తల కన్ను నుండి ప్రవక్తల కన్ను నుండి మోస ప్రవక్త ఏం సంపాదించాడు ఏలియ ప్రవక్త ఏం సంపాదించాడు ఎలిష ప్రవక్త ఏం సంపాదించాడు ఇర్మియా ప్రవక్త ఏమి సంపాదించాడు యష్యా ప్రవక్త ఏమి సంపాదించాడు ప్రియా సౌదరి సోదరులారా నిజంగా ఈ ప్రవక్తలను కూర్చి మనం చూస్తే ఈ ప్రవక్తలను కూర్చి మనం చూస్తే ఎన్నో శ్రమలలో నుంచి వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వచ్చారు హలలుయ్య యేసుక్రీస్తు క్రీస్తు శిష్యుల దగ్గరికి వస్తే యేసు ప్రభార్ శిష్యులు ఏం సంపాదించుకున్నారు మరి వాళ్ళు సేవకులు కదా దేవుడు వారిని ఏర్పాటు చేసుకోలేదా ఏసుక్రీస్తు ప్రభా శిష్యులు ఎన్ని ఎకరాల పొలాలు కొన్నారు ఎన్ని బిల్డింగులుగా వారు కట్టించారు యేసుప్రభు వారి శిష్యుల్లో ఏంటి వారు ఎవరైనప్పటికీ సరే పూచిక పుల్ల కూడా నీ భూమి మీద సంపాదించుకోవాలా అలెలుయ్యా అలెలుయ్యా ఉన్న దాంట్లోనే ఉన్న దాంతోనే తృప్తి చెందుతూ ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు ప్రశాంతమైన జీవితాన్ని జీవించడానికి వారికి ఇంకేమీ ఇదిగో మరి ఎవ్వరు వాళ్ళని ఏమనట్లేదంటే ఏండి నిందల్లో ప్రశాంతమైన జీవితం అవమానంలో ప్రశాంతమైన జీవితం నిజంగా వారు చంపివేయబడ్డారండి పోనీ సంఘ పెద్దల దగ్గరికి వచ్చినట్లయితే సంఘ పెద్దల్లో ఉన్నవారు ఆనాడు అపస్తుల కాలంలో సంఘ పెద్దలు ఉన్నారు సంఘ పెద్దలు ఏం సంపాదించారు అయినా వారు దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డారు దేవుని కొరకు నిలబడ్డారు ఏండి దేవుని పనిని నమ్మకంగా అవమానాల మధ్యనే ఆమెన్ అయ్యా నిందల మధ్యనే దెబ్బల మధ్యనే అపహాసుకుల మధ్యనే ఏంటి మీరు గ్రంథాలను పరిశీలన చేయండి గ్రంథాలను పరిశీలన చేయకుండా ఏంటి అదిగో వాళ్ళు బాగా బాగా ఏంటి బిల్లింగుల మీద బిల్లింగులు కడుతున్నారు కాబట్టి వాళ్ళు దేవునితో ఉన్నారు వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు దేవునితో లేరు అనే మాట మనం వాడకూడదు ప్రియా సోదరి సోదరుల నీకు ఇల్లు లేకపోవచ్చు కట్టుకుంటానికి సరైన వస్త్రాలు లేకపోవచ్చు తినడానికి సరైన ఆహారం లేకపోవచ్చు లేకపోతే ఏంటి ఇదిగో నీతో ఎవరు కూడా నువ్వు మంచిగా ఉండకపోవచ్చు కానీ నువ్వు దేవునితో ఉంటే దేవుడు నీతో ఉంటే నీకు మాత్రం పరలోక రాజ్యములో అసలు ఈ సమూహం ఎక్కడండి ఈ భూమి మీద మహా అంటే నీకు నీ బంధువులు నీ రక్త సంబంధికులు ఎంతమంది ఉంటారు ఒకసారి లెక్కేసుకోండి ఒక వెయ్యి మంది ఉంటారా ఒక రెండు వేల మంది ఉంటారా నీ బంధువులు లేకపోతే నీ కుటుంబీకులు నీ ఇంటి పేరటోళ్ళు ఒక వంద మంది ఉంటారా లేక ఒక రెండు వందల మంది ఉంటారా నీ ఇంటి పేరటోళ్ళు అండి నీ ఇంటి పేరెటోళ్ళు ఒక రెండు వందల మంది ఉంటారా అంటే ఇప్పుడు రెండు వందల మంది నీ ఇంటి పేరటోళ్ళు ఉన్నారు ఒక్కొక్క ఇంటికి వచ్చి నలుగురు చప్పులు లెక్కేసుకోండి ఎంత రెండు వందల ఇంటు నాలుగు నలుగురు ఎంతమంది అయ్యారు అంతేనా ఒక వెయ్యి మంది ఉన్నారేమో నీ బంధువులు మొత్తం అసలు నువ్వు పెళ్ళికి నీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే పెళ్ళికి పిలిస్తే నువ్వు పెళ్ళికి పిలిచావనుకో వెయ్యి మంది రావటమే కష్టం నీ బంధువుల వాళ్ళు అంటే వెయ్యి మంది కూడా నీకు లేరని అర్థం చేసుకోవాలి అక్కడ ఈ భూమి మీద ఒక వెయ్యి మంది అండి నీతో లేకపోతే ఒక రెండు వేల మంది ఈ రెండు వేల మందిని చూసి రెండు వేల మంది మాటలను బట్టి నువ్వు దేవుణ్ణి నిరాకరపరుస్తున్నావు నిరాకరిస్తున్నావేమో ఈ రెండు వేల మందిని బట్టి ఒకవేళ నీవు ఏంటి ఇదిగో మరి బొజాలు ఎగరేస్తున్నావేమో కాళ్ళు ఎగరేస్తున్నావేమో తల విసురుతున్నావేమో ఈ రెండు వందలు లేదా మూడు వందల మంది కుటుంబాలను బట్టి ఈ రెండు మూడు వందల యొక్క ఇంటి పేర్లను బట్టి నువ్వు ఒకవేళ తల విసురుతున్నావేమో జాగ్రత్త దేవుని యొక్క సమూహము ముందు ఐ మీన్యా కోట్లాది కోట్ల దూతలు అమెన్ ఎవరున్నారు నీకు ఎవరున్నారు అండి నీ పక్షివున ఎంతమంది ఉంటారు తెలుసా యేసు ప్రభుని కలిగిన ఈ రెండు వందల మంది కుటుంబికులు అసలు ఇగో నిన్ను వెలివేశారేమో ఈ రెండు వందల మంది కుటుంబికులు నిన్ను ఏ ఫంక్షన్లకు పిలవట్లేదేమో ఈ రెండు వందల మంది కుటుంబికులు నీతో మాట్లాడట్లేదేమో నీ విషయముల వారు ఒక చిన్న చూపును కలుగొన్నారేమో నువ్వు భయపడమాక ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు ఏసుతో ఉంటే ఏసు నువ్వు ధరించుకున్నట్లయితే ఏసును ధరించుకున్న నీ పేరు జీవ గ్రంథ మందు ఉంటే జీవ గ్రంథమందు నీవు ఎక్కడికి చేర్చబడతావు జీవ గ్రంథ రాయబడిన నీ పేరు అలాంటి నీవెక్కడికి చేర్చబడతావు అంటే పరలోకంలో చేర్చబడతావు పరలోకములో ఐ మీన్ నీకున్న బంధువులు లేకపోతే నీకు ఆత్మీయులు నీకున్న ఆత్మీయుల్ని లెక్కేయటానికి ఎవడ తరం కూడా కాదు అల్లెలు అల్లెలు గోత్రాల వారిలో చెప్పాడు ఏసయ్యా పలానా గోత్రాల వారిలో ఇంతమంది వెళ్తారు ఇంతమంది వెళ్తారు ఇంతమంది వెళ్తారు ఇవన్నీ నేను లైన్గా చెప్పుకుంటూ వస్తుంటా ప్రకటన గ్రంథంలో మీకు గోత్రాల వారు అయిపోయిన తర్వాత అన్ని జనులందరిలో నుండి ఎంతో మహాసమోహము అమెన్ వీరితో కలిసి కోట్లాది కోట్ల దూతలతో ఏంటి ఆ నిత్య నిత్యరాజ్యములో అబ్బాయ ఎక్కడంట ఆ నిత్య రాజ్యములో కోట్లాది కోటలతో ఆ పరలోకముందు నువ్వు ఆనందిస్తావు హల్లెలూయా దిగులెందుకు నీకు భయమెందుకు దిగులెందుకు నీకు భయమెందుకు ఉందా దిగులుందా భయం ఉందా ఎందుకు మనం దిగులు పడకూడదు ఎందుకు మనం భయపడకూడదు అంటే ఏసుప్రభుని ధరించుకున్న నీవు ఈ భూమి మీద నీకు ఏమున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా పరలోకములో నీకు ఆయన దోతలతో ఏంటి ఆత్మీయులతో ఏంటి ఇరువుదనలుగురు పెద్దలతో దిగో దేవాతి దేవునితో నీవు ఆనందిస్తూ ఉంటావు హల్లెల్లుయా హల్లెల్లుయా కాబట్టి ప్రియ సోదరి సోదరుడా దేవుని మాటలు వాళ్ళారా ఈ రోజు నుండి నువ్వు పరిశీలనగా పరీక్షించుకోవాలి జీవ గ్రంథమందు నీ పేరు ఉన్నదో లేదు పరిశీలన చేసుకో ఒకవేళ లేకపోతే సిద్ధపడు ఈ రోజు నుండి ప్రార్థన చేసుకో ఈ రోజు నుండి ప్రార్థన చేసుకో ప్రభు నా పేరు జీవగ్రంథమందు నువ్వు రాయి ప్రభు అని అడుగు ఎప్పుడైతే నీ పేరు జీవగ్రంథం అందు ఉంటుందో నీవు ధన్యుడివి నీకు మేలు కలిగింది నువ్వు నిత్యం కూడా దేవుడితో ఆనందిస్తూ ఉంటావు హల్ నీ పేరు జీవగ్రంథంలో రాయబడినట్లు నీ కనబడి ఒకవేళ ఏంటి అది తుడిచివేయబడిందేమో దేన్ని బట్టి తుడిచివేయబడుతుందో కూడా పరిశీలన చేసుకో తుడిచివేయబడకుండా జాగ్రత్తగా చూసుకో అది ఎందును బట్టి తుడిచివేయబడిద్దో కూడాను ప్రభు చిత్తమైతే రేపు ఆదివారం నేను మీతో వాక్యం ద్వారా పంచుకుంటా హలెలూయ హలెలూయ మంచిది ప్రియా సౌదరి సౌదరులరా దేవుని మాటలు వినవల్ల ఈ ఉదయకాల సమయం అందు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన రాజ్యవారసులుగా సిద్ధపరచుటకు ఆయన మనకు తెలిసిన తెలియజేసిన ఈ సత్యవాక్యమందు నువ్వు నిలకడగా నిలబడి ఆత్మ పరిశీలన చేసుకుంటూ నువ్వు ఆత్మీయంగా ఎదగాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ వాక్యాన్ని ఉన్నా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అత్యున్నతమైన సింహాసనం మందు ఆశీనుడ మీ కొందనాలు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభా ఈ ఉదయకాల సమయం మందు నాతో మాతో మీరు మాట్లాడారు ప్రతి మాటను బట్టి మీ స్తోత్రాలు ఇంతబ వాక్యానికి పరిశుద్ధాత్మతో నీరు కట్టండి ఫలింప చెయ్యండి మీ రాజ్య వారసులుగా నన్ను మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరచాలి నా ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి మీ నిత్య రాజ్యమును స్వతంత్రించుకున్నాను కృపతో నడిపించుకుని ఏసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్